టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కృష్ణపట్నం దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ధర్నా. అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ. వ్యవసాయానికి కరెంటు కోతలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకై చలో కలెక్టరేట్ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఆశాలను అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అర్హతే ప్రామాణికంగా కులమత పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని 8వ డివిజన్ ఆదర్శ్ నగర్ నందు ఉదయపు వాడాబాట కార్యక్రమంలో అవినాష్ స్థానిక వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి రజని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దలు నాయకులు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం గారు జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ రోడ్లకు సంబంధించింది, అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించింది, అదేవిధంగా రాత్రిపూట కొన్ని కొన్ని స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదని చెప్పింది. అదేవిధంగా కొంతమంది కుర్రవాళ్ళు రాత్రిపూట వచ్చి స్థానికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేవిధంగా పక్కనే కొన్ని కొన్ని మాల్స్ ఉండటం వల్ల, అదేవిధంగా కమర్షియల్ ఏరియాగా ఉండటం వల్ల, పార్కింగ్ ఎన్ని గారు ఈ రోడ్ల మీద పెడతాం వల్ల స్థానికంగా ఉన్న ప్రజానికానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం ఎన్ని గారు మా దృష్టికి వస్తాం. ఇవన్నీ గారు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరిస్తామని చెప్పాను. ఏది ఏమైనా గత 20 రోజులుగా ఉదయపు వాడబాటు కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్స్లో గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం గారు జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటున్నాం. ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందిస్తుందో మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర 100% 100% ఆ కార్యక్రమాలు అందిస్తుందో వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా మా నాయకుల యొక్క కృషితో అందరికీ గారు సంక్షేమ పథకాలు అందిస్తుందో జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎంపీ వాళ్ళే, శాసనసభ్యులు వాళ్ళే, కార్పొరేటర్లు, మేయర్లు వాళ్ళే, కానీ ఈనాడు గారు వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి డివిజన్ గారు ఒక బాధ్యతగా తీసుకుంది. మరీ ముఖ్యంగా 8వ డివిజన్ని కొత్తపల్లి రజనీ గారు బాధ్యతగా తీసుకున్న తర్వాత, ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న తర్వాత, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండూ గారు రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తాం గారు జరుగుతుంది. దానికి నిదర్శనం ఈరోజు పిన్నంనేని దాన్ని డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తాం కానివ్వండి, లేకపోతే అంతర్గత రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు రోడ్డు పనులకి ఇవన్నీ గారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకుని ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ గారు అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తాం గారు. ఏదైతే స్థానికంగా పెద్దలు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయో అన్ని గారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరిస్తామని సందడి చెప్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణపట్నం దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విటిపిఎస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్టీ ఎస్టీ పీటీ రక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలపై అధిక భారం పడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నాసిరకం బొగ్గు సరఫరా చేస్తూ ప్రైవేటు రంగ సంస్థలకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం వల్ల ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి తగ్గించి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల జీతాలు కూడా వెంటనే చెల్లించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనాలోచిత చర్య వలన విద్యుత్ సంస్థ సంక్షోభంలో పడింది. ఒకవైపున జెన్కో చాలా తక్కువ రేటుకి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నా గానీ ప్రభుత్వం పీపీఏల పేరుతో ప్రైవేటు కంపెనీల నుంచి అత్యధిక రేటుకి ఈరోజు విద్యుత్ కొనుగోలు చేస్తుంది. దానివల్ల విద్యుత్ రంగంలో నష్టాలు వస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వం వీటికి కావాల్సినటువంటి బొగ్గు సరఫరా, నాణ్యమైన బొగ్గునేమో సరఫరా చేయట్లా,
నాసిరకమైన బొగ్గేమో జన్కోలకు ఇస్తుంది, నాణ్యమైన బొగ్గునేమో ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్తుంది. దానివల్ల ఉత్పత్తి అనేటటువంటిది ఇక్కడ సరిగా జరగట్లేదు, సమర్థవంతంగా చేయట్లేదు అని చెప్పి ఈ రోజు మంచి కుక్కని పిచ్చి కుక్కని పేరు చెప్పి చంపినట్టు ఈ జన్కో సంస్థలు వాటిని చంపడానికి కోరుకుంటున్నారు. దీన్ని మేము అంగీకరించాం. ప్రభుత్వం ఈ విధానాలని ఆపాలి. ఏ ప్రైవేటు సంస్థ కూడా లాభాలతో ఇంతవరకు నడవలేదు, ప్రజల సంక్షేమానికి పూనుకోలేదు. అదే రకంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్తున్నారు, ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదు. వేల మంది ఉన్నారు, దాదాపు ఇంజనీర్లు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం లేదు. పర్మనెంట్ ఉద్యోగులకేమో 50,000 70,000 అయితే వీళ్ళకి 15,000 12,000 18,000 జీతాలు తప్ప ఇంకోటి కాదు. సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. అట్లాగే ఈరోజు వీటీపీఎస్ వాళ్ళకి వెంటనే జీతాలు అనేటటువంటివి విడుదల చేయండి ప్రభుత్వం. కృష్ణపట్నం ఫ్యాక్టరీని ఏదైతే జన్కోని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో దాని వెంటనే ఆపండి. రేపు ఆ ప్రభావం మళ్ళా వీటీపీఎస్ ప్రైవేటీకరణ కూడా రాబోతుంది. దీన్ని నివారించడానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేయదలిచాం, ఇంజనీర్లారా, పర్మనెంట్ ఉద్యోగస్తులారా, కాంట్రాక్ట్ కార్మికులారా, అందరూ ఐక్యంగా నిలబడదాం, విద్యుత్ సంస్థను కాపాడుకుందాం, కేంద్ర రాష్ట ప్రభుత్వ విధానాల నుంచి అని చెప్పి వారందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తాం. గుంటూరు జిల్లా జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సన్మాన సభకు విచ్చేసిన రాష్ట జిల్లా నాయకులు బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతూ మూర్తి రక్షణ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జనసేన పార్టీ కార్యాలయ ప్రాంగణం నందు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలానే పట్టణంలోని భీమవారిపాలెంలో ఉన్న మంగవీటి మోహన్రంగ విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి తాలింగన సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుండి భారీగా ర్యాలీతో కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాపట్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మీడియాతో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు నాయిబ్ కమల్, బేతపూడి విజయశేఖర్, సంయుక్త కార్యదర్శులు బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రకుంట మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శులు కమతం విజయ్ కుమారి, నారదాసు రాంప్రసాద్, కొండ్రు కిరణ్, కార్యదర్శి నక్కల వంశీకృష్ణ, జిల్లా పార్టీ కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మా నాయకులతో పాటు బాపట్ల నియోజకవర్గంకి వచ్చి ఉన్నాము. ఇక్కడ మా వాళ్ళు చాలా ఉత్సాహంగా జెండాల ఆవిష్కరణ కానీ ఒక ర్యాలీగా ఒక పండగ వాతావరణంలో మీటింగ్ హాల్కి వచ్చి ఉన్నాము. ఇప్పుడు మేము మండల కమిటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఈ మీటింగ్ ద్వారా మా మండల కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియామక పత్రాలు ఇచ్చి రానున్న రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో వాళ్ళకి దిశ నిర్దేశం చేయబడుతుంది. తద్వారా రేపటి నుంచి జనసేన శ్రేణులు ప్రతి ఊరు ఊరిలో జనసేన జెండా ఎగిరే విధంగా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. పోతే బాపట్ల వస్తూ చూసాం, ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఉపసభాపతి గారు ఆయన ఏదో సాధించాలన్నట్టుగా టౌన్ అంతా కూడా ఇంకొక పార్టీ వాళ్ళు మీరు ఫ్లెక్సీ పెట్టుకుంటే కుదరదు అన్నట్టుగా బాపట్ల సాధకుడు బాపట్ల జిల్లా తెచ్చిన ఘనత అని చెప్పేసి రకరకాలుగా ఏదో క్యాప్టెన్సీ పెట్టి చూసాం. మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి, దీంట్లో నువ్వు సాధించిన ఘనత నీ ఘనత ఏంటి? మీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది, మేము గెలిచిన వెంటనే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామన్నారు. ఆ ప్రకటించడానికి మీకు 3 సంవత్సరాలు టైం పట్టింది. మీకు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడేదో మీకు తెలిసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి సమ్మె నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం నైట్ నైట్ మీరు కూర్చొని మీకు అలవాటే కదా, రాత్రిపూట జీవాలు ఒక జీవాలు తీసుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు, ఉపాధ్యక్షులు గద్దెబోయిన కృష్ణ, పిట్ట భాగ్యచంద్ర,
గద్దిబోయిన సింహాచలం అలచంగి అనిల్ కుమార్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సిద్రి అప్పలరాజుని మర్యాద పూర్వకంగా కలిసి పలు బీసీ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి బీసీ సంక్షేమ సంఘం పెండింగ్ పనులు అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సతీమణి సిద్రి శ్రీదేవి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాత్రికేయులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలో జనసేన పార్టీ ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి గ్రామస్థాయి నుండే సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రజల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రజల మార్పే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు జన సైనికులు. ఇక్కడ ప్రజలకు మభి పెట్టి ఓట్లు మాత్రం అడుగుతుంటాం తప్ప ఇక్కడ అభివృద్ధి అయితే శూన్యం. ఈరోజు ప్రత్యక్షంగా మీరు చూశారు, మేము వచ్చాము, మీరు చూస్తున్నారు. రోడ్డు కొత్తగా వేసారన్నారు, సుమారు 1 కిలోమీటర్ కూడా చేయలేదు. దానికి ఎంత ఖర్చు పెట్టారో, దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు అంటున్నారు. దానికి ఒక లెక్క లేదు, ఒక అకౌంటబుల్స్ లేదు దీని మీద. అలాగే మనం సుమారు ఇక్కడ చూసుకుంటే సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది కేరాసింగి. ఇన్ని కేరాసింగి అనేది 5 కిలోమీటర్లు కొండ. ఇది మనం వచ్చే త్రోవలో చూసాము, అంత కొండ చీరలు అంతా విరిగిపడి ఈ రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉంది. సిమెంట్ రోడ్డు కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మిగతా ఇంకా ఇక్కడ నుంచి గూడ చందనగిరి ఇంకా అవి అంత టాప్లో ఉన్నాయి, ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి వైద్య సేవలు కానీ ముఖ్యంగా వైద్య సేవ అంటే ఈ కొండ ప్రాంతాల్లో విషజ్వరాలు కావచ్చు చాలా ప్రబల చెందేటటువంటి సమయం ఇది. ఎందుకంటే వర్షాకాలం మొదలైంది. ఇప్పుడున్నటువంటి ప్రధాన కాలంలో ఈ వర్షాకాలంలో ఎవరు వైద్యం చేయించుకోవాలన్నా కిందకి దిగాలి. ఈ ప్రభుత్వం తక్షణమే 104 వెహికల్స్ ప్రతి. అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేసి పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ గా చేయటం శోచనీయమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ అన్నారు. సుమారు 69 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధర్మవరం డివిజన్ అలాగే కొనసాగించాలని ఆయన తన మద్దతుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించేందుకు 2 లక్షల మందితో సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకెళ్లైనా ధర్మవరం డివిజన్ కొనసాగే విధంగా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం జరిగింది. అది మంచి విషయమే. ఏదైతే 13 జిల్లాలు 26 జిల్లాలు చేసినప్పుడు ధర్మవరం సబ్ డివిజన్ను సపరేట్గా ఇండివిజువల్గా 4 మండలాలతో పెట్టడం చాలా సంతోషకరమని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత ఆ ధర్మవరం సబ్ డివిజన్ని పూర్తిగా తీసివేసి ఏదైతే సత్యసాయి జిల్లా ఏర్పాటు చేస్తారో సత్యసాయి పుట్టపర్తిలోకి వేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు మద్రాసు. తిరుపతిలో పాత్రికేయ రంగంలో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. మన తిరుపతి ప్రెస్ క్లబ్కు ఎట్టకేలకు ప్రారంభోత్సవం జరిగింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నడుఒడ్డున మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు టి మురళీరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకు అన్ని సౌకర్యాలతో రూపొందించబడిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆవిర్భావం రాష్ట్రంలో జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదని అన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయుచున్న అర్హులందరికీ సభ్యత్వ నమోదు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, వైస్ ప్రెసిడెంట్ బొమ్మాజీ కిషోర్, జనరల్ సెక్రటరీ భవానీ మరియు ఇతర పాత్రికేయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల క్షేత్ర సహాయకుల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో క్షేత్ర సహాయకుల జీతాల సమస్యలు, జీతాల పెంపు, మండల స్థాయిలో బదిలీలు వంటి పలు సమస్యలపై క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షులు భాస్కర్రావు మరియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎంపీడీఓ చంద్రకుమారి, ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్, ఏపీఓ రవిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు మరి ఎండి వాళ్ళకి మెమరాండం అన్నటువంటిది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మెమరాండంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి క్షేత్ర సహాయకులకు కనీస వేతనం అనేటువంటిది ఒకటి ఒక 20,000 వరకు ఇవ్వడం కోసము, అలాగే మండల స్థాయిలో బదిలీల కార్యక్రమంకి, ఏదైతే రాబోయే ఎన్ఐసి సర్వర్లో ఉన్నటువంటి క్షేత్ర సహాయకులు రోజుగారు సేవకులుగా మమ్మల్ని గుర్తించి దానిలో మాకు స్థానం కల్పించడం కోసము, అలాగే మా యొక్క సాధక బాధకాల కోసం ఈరోజు మేము వచ్చేవా మండల ఆఫీసర్ గారి అయినటువంటి ఎండివో గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం అన్నటువంటి జరిగింది. అది అంటే మండల స్థాయి అధికారులు అయినటువంటి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి కూడా మా యొక్క బాధలపైన మా యొక్క దీనిపైన మేము ఈరోజు మెమరాండం ఇవ్వడం అనేది జరిగింది. ఏ విధంగా స్పందించారు అధికారులు? దీనిపైన పై అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణమే మా యొక్క కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మా యొక్క డిమాండ్లు మాకు కనీస వేతనం 20,000 జీతం వచ్చేలా చేయమని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం మాకు స్థానం కల్పించాలని, అలాగే ఎఫ్టీ అందరికి కూడా గతంలో కొంతమందికి ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ ఎఫ్టీ ఇవ్వాలనిసి, అలాగే ఎన్ఎస్సీ సర్వర్లో మాకు స్థానం కల్పించాలని, అలాగే ప్రతి 3 మాసాలకు ఒకసారి రెన్యువల్ కాకుండా సంవత్సరంకి ఒకసారి రెన్యువల్ అనేటువంటిది చేయడం కోసం మేమందరం కూడా మా యొక్క డిమాండ్లను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సమాజ హితం కోరే వారికి సర్వేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వేద పండితులు చేప్రోలు మురళి మనోహర్ శర్మ అన్నారు. సోమవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ విజయశ్రీ దంపతులు పెళ్లిరోజు సందర్భంగా మచిలీపట్నం చింతగుంటిపాలెంలోని పురాతన దేవాలయమైన శ్రీ బాలత్రిపురసుందరి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకాలు చేయించి పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మురళీ మనోహర్ శర్మ మాట్లాడుతూ ప్రజాహితం కోరే వారికి పరమేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించి శుభకార్యాలు జరుపుకునే వేళ పేదలకు వస్త్రదానం చేయడం అనేది మన ఆచారాలను గౌరవించడం అని, ఇటువంటి సేవ కార్యక్రమాలు నిర్వహించడం అనేది అభినందనీయమని అన్నారు. నేడు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా చింతగుంటిపాలెంలోని నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ఒక సత్సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎక్కడ ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా, పుట్టిన రోజులు ఏమని లేక పెళ్లి రోజులు ఏమని ఏ ఇతర శుభకార్యాలైనా కూడా కేకులు కట్ చేసాం మన ఇందులు వినోదాలే కాకుండా వారి యొక్క స్థమతను బట్టి ఒక మంచి కార్యక్రమాలు అన్నదానము వస్త్రదానం లాంటివి చేయాలనేది నిర్ణయించుకుని దాన్ని ఆచరించడం జరుగుతోంది. నేడు మా పెళ్లి రోజు సందర్భంగా చింతగుంటపాలెం శివాలయంలో ఇక్కడ అభిషేకాలు ఇచ్చిన స్వామిగారికి చేయించడంతో పాటు ఇక్కడ పేదవారికి వస్త్రదానం కూడా చేయడం జరిగింది. ఆడవారికి చీరలు, మగవాళ్ళకి లుంగీలు, పంచులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదే ఇది గణపతి కుమ్మవామహే కవిం కవీణాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రన్వన్నోతిభిస్సేదసాదరం శ్రీ గురుభ్యో నమః. ఓం. మచిలీపట్నం చింతగుంటపాలెలో వేయించేసుకున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈవేళ మాఘ సప్తమి మహాపర్వదినం ఈ రోజున మన బడే ప్రభాకర్ గారు, జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బడే ప్రభాకర్ గారి శ్రీమతి విజయశ్రీ వివాహ మహోత్సవం మ్యారేజ్ డే సందర్భంగా ఈవేళ స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతోటి విశేషమైన అభిషేకము, అనంతరము అమ్మవారిని దర్శించి ఇక్కడ ఉండేటువంటి పేదలకి వస్త్రదానాలు చేశారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇలా మంచి ఉద్దేశంతో ఇలాంటి విశేషమైనటువంటి వివాహ సమయ మ్యారేజ్ డే సందర్భంలో, పుట్టినరోజు సందర్భాల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతోటి ఇలా స్వామివారిని దర్శించి పేదవారికి తమకు తోచిన సహాయ విధంగా వస్త్రాలు కానీ ధనము కానీ ఇలా ఇచ్చినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం జరుగుతుంది. మరి వేళ ప్రభాకర్ గారు ఇటువంటి పురాతన ఆలయంలో చక్కగా అభిషేకం అది చేసి ఇక్కడికి వచ్చిన పేదవారందరికీ కూడా వస్త్రదానాలు చేశారు. కావున వారిని వారి కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలందరూ కూడా ఈశ్వరుడు అనుగ్రహం వల్ల
వాళ్ళు ఇలాంటి మంచి కార్యాలు ఇంకా అనేక చేయాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం శిథిలావస్థకు వచ్చింది, కావున మీరందరూ కూడా సహకరించి దీన్ని పునర్నిర్మాణం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మాధవీ కార్యాలయం వద్ద సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయానికి 9 గంటల పాటు పగలు కరెంటు ఇవ్వాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, మిర్చి పంటకు వచ్చిన తామర పురుగు వైరస్ తెగుళ్లు నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులు నష్టపోయి కష్టాల్లో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. మిర్చి పంటకు జరిగిన తెగుళ్ల నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపరిహారం అందించాలని కోరారు. పంటల బీమా పథకం వర్తింపజేసి బీమా పరిహారం ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి కరెంటు కోతల వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా వ్యవసాయానికి విద్యుత్ కోతలు ఆపి 9 గంటల కరెంటు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, ఇవాళ మిర్చి రైతులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జంగారెడ్డిలో ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగానే రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టాలని చెప్పేసి పిలిపడం జరిగింది. అందులో భాగంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. తామరపు వైరస్ తెగులు వల్ల 100,000 రూపాయల నుంచి 150,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయి ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ మిర్చి రైతుల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆయన ఇంతవరకు ఎన్యూమరేషన్ని ప్రారంభించుకోవడం చాలా దారుణం. కాబట్టి మిర్చి పంట జరిగిన నష్టాలని వెంటనే నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎకరానికి 100,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కరెంటు కోతలు కూడా ఆపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి కరెంటు కోతల వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కరెంటు కోతలు ఆపి పగలు 9 గంటలు కరెంటు ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఇవాళ ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి కరెంటు కోతలు ఆపాలి, ఇవాళ పగలు కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, ఈరోజు మన రంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎండలు ముదిరిపోవటం వల్ల పంట పొలాలకి నీరు అధికంగా ఖర్చు అవుతుంది. దీనివలన రైతులు నీరు ఎక్కువ పెట్టుకునే సమయం ఈ టైంలో ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన విద్యుత్ శాఖ వారు కరెంటు కోతలు పెట్టి రైతుల్ని పంటల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి కరెంటు కోతలు లేకుండా పగటి పూట 9 గంటలు నిరంతరంగా కరెంటు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని సబ్స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టామని హెచ్చరిస్తున్నాం. న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ కొనియాడారు. మహారాణిపేట ఆంటోనీ నగర్లో మల్లేశ్వరి నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ హోమ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ను సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నాగమల్లేశ్వరి అనాథలైన వృద్ధులకు ఆదుకునే దిశగా చర్యలు చేపట్టడం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడుతూ, అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి ఉన్నత భవిష్యత్తుకు తమ ఫౌండేషన్ ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోటా నగేష్, డిఎస్పీ శ్రీనివాసరావు, బీజేపీ యువమోర్చ నాయకులు దీపక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి అండి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ సర్వీస్ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. నకవాన్ పాలెంలో 49 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళకి సేవలు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లోనే మేమనుకున్న కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకు సందర్భంగా ఇవాళ ఇక్కడ ఆంటోనీ నగర్లో ఓల్డ్ ఏజ్ హోమ్ని స్టార్ట్ చేయడానికి ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తోటా నగేష్ గారు, ఎక్స్ గ్రంథాలయం చైర్మన్, అదేవిధంగా డిఎస్పీ గారు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. బ్లెస్ చేయడానికి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి అందరికీ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ 12 మెంబర్స్ వరకు
అంటే మీకు ప్లేస్ ఖాళీ ఉంది, ఆల్రెడీ 7 మెంబర్స్ ఫిల్ అయిపోయారు, 12 మెంబర్స్ని ఫౌండేషన్ ద్వారా మేము అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎవరైనా సరే రోడ్డు మీద అయినా సరే లేకపోతే పక్కన మీ ఇంటి పక్కనైనా కూడా ఇబ్బంది పడుతున్న ముసలి వాళ్ళు అంటే వృద్ధులు ఎవరున్నా సరే అడ్రస్ మీకు తర్వాత మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాకి మీరు తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు కట్టె కాలేంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ న్యూ హోప్ ఫౌండేషన్ తీసుకోబోతుంది. సో ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే దయచేసి ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అదేవిధంగా పెద్దల మనస్తత్వం కూడా అలా అవుతుంది. సో మీరు దాన్ని చాదస్తం అనుకొని లేకపోతే వాళ్ళ మీద చిరాకు పడకుండా మీ చంటి బిడ్డల్లాగా అంటే మిమ్మల్ని చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో మీ పేరెంట్స్ అలాగే చూసుకోవాలని, వాళ్ళని మా ఎన్జిఓస్ మేమేదో వచ్చి మేము అడాప్ట్ చేసుకునే పరిస్థితి తేకుండా తల్లిదండ్రులను మీరే మీ దగ్గర కేర్ఫుల్గా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా భారం అయితే ఎప్పుడు న్యూ హోప్ ఫౌండేషన్ యొక్క డోర్లు తెరిచే ఉంటాయి, తీసుకొని వచ్చి మీరు ఇక్కడ జాయిన్ చేయొచ్చు. తప్పకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా ఫ్రెండ్స్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో భార్య బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ నుంచి భర్త బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్కు మధ్య అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ జేవి వేణుగోపాల్ తెలిపారు. రామ్నగర్లోని కేర్ ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ దాతల కొరత కొత్త పద్ధతుల ఆగమనంతో మూత్రపిండ మార్పిడికి ఇక అడ్డంకి కాదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన 50 ఏళ్ల ఎన్ వెంకట్రావు చివరి దశలో కిడ్నీ ఫెయిల్యూర్తో చాలా కాలం నుండి హిమోడయాలసిస్ చేయించుకుంటూ మార్పిడి కోసం సరిపోలిన దాత కోసం ఎదురుచూస్తున్నారని, బ్లడ్ గ్రూప్ సరిపోలకున్న డాక్టర్లు ఇచ్చిన నమ్మకంతో అతని భార్య కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇప్పుడు అతను మంచి పనితీరుతో సాధారణ జీవితాన్ని గడుపుతూ స్థిరంగా ఉన్నారని అన్నారు. హాస్పిటల్ ఆపరేటింగ్ ఆఫీసర్ విశ్వజిత్ కుమార్ మాట్లాడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న చాలామంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సరిపోలిన కిడ్నీ పొందడానికి ఈ పద్ధతి సహాయం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ హరిణి ఆగ్నేస్, డాక్టర్ సిహెచ్ సుబ్బారావు, డాక్టర్ జి సుమన్, డాక్టర్ డి శేఖర్ మరియు డాక్టర్ పి చైతన్య పాల్గొన్నారు. ఈ కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫైనల్ సొల్యూషన్ అని అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు మనకి ముఖ్యమైనటువంటి హిండ్రెన్స్ అంటే ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దాతని సెలెక్ట్ చేసుకోవటంలో, అంటే ఎవరు కిడ్నీ ఇస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కిడ్నీ ఎన్నాళ్ళు వస్తుంది, అసలు ఎలా పనిచేస్తుంది, దాని పనితీరు ఎలా ఉండబోతుంది, వీటన్నిటికీ దాత ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి కుటుంబ వ్యక్తులు అంటే కుటుంబంలోని వ్యక్తులు మాత్రమే ఇస్తే వీళ్ళలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని వ్యక్తుల తాలూకా బ్లడ్ గ్రూప్ వీళ్ళకి మ్యాచ్ అవ్వకపోవడం, ఇలాంటి సందర్భాల్లో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స కోసం ముందుకెళ్తున్న ప్రతి వాళ్ళు కూడా ఈ కుటుంబ వ్యవస్థలోంచి దాటి బయట వ్యక్తులు ద్వారా అంటే వాళ్ళ నుంచి కిడ్నీ తీసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ చట్టపరంగా ఇది చేయడం కొంచెం క్లిష్టతరం. అంటే టెక్నికల్లీ సేమ్ అయినా కూడా చట్టపరంగా కొన్ని నిబంధనలు మనకు ఉన్నాయి. సో ఈ నిబంధనలకు లోబడే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్స చేయాల్సి వస్తుంది. సో ఈ హిండ్రెన్సెస్ అంటే చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా కుటుంబ వ్యక్తుల్లోనే బ్లడ్ గ్రూప్ వేరేదైనా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స సక్సెస్ఫుల్గా చేసే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ ఇవ్వడం కోసం మాత్రమే మన ఈ ముఖ్య ఉద్దేశం. అంటే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నది కారణం ఏంటంటే కుటుంబంలో వ్యక్తులు ఎవరికి కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా వాళ్ళల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అవుట్ సైడ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా వితిన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఉండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళని మామూలు వ్యక్తులను చేయొచ్చు. సో వీళ్ళలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే బయట వ్యక్తులు కిడ్నీ ఇచ్చేదానికన్నా కూడా. సో ఇందులో మనకు రెండు అడ్వాంటేజెస్, ఒకటి నీ కుటుంబంలోని వ్యక్తే మీకు కిడ్నీ ఇవ్వడం జరుగుతుంది, రెండోది లీగల్ సమస్యలను అధిగమించవచ్చు. సో ఈ రెండు రకాల అడ్వాంటేజెస్ వల్ల పబ్లిక్ అవేర్నెస్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం మాత్రమే మా ముఖ్య ఉద్దేశం.
ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకై చలో కలెక్టరేట్ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఆశాలను పోలీసులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్ట్ చేసి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావడం జరిగింది. అరెస్టులను ఖండిస్తూ ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకై పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి సిఐటియు మండల జనరల్ సెక్రటరీ కె చిన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఖండిస్తూ ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్లను నియమించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఇచ్చిన పిలుపులో భాగంగా ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్లకు అధికారుల వేధింపులు ఎక్కువైపోయినాయి, ఈ రోజున సెల్ ఫోన్ ఇచ్చారు, ఆ సెల్ ఫోన్ కూడా సరిగ్గా నెట్ సౌకర్యం లేని ఇదిలో కూడా మీరు వెళ్ళి డ్యూటీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజున ఏఎంఎన్ఎం చేసి డ్యూటీ కూడా ఆశా వర్కర్లకి అప్పచెప్తా ఉన్నారు. ముఖ్యంగా పిహెచ్సిలో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఈ అధికారులే కాకుండా ఇతర సచివాలయ సిబ్బంది కూడా మేము ప్రమాయించి అదనపు పని కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఓటే చెప్తా ఉన్నాం. ఆశా వర్కర్లకు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఆయన ఆశయాలను మీరు దొంగలో తొక్కేసి ఆయన తర్వాత స్థానంలో మీరు అధికారంలోకి వచ్చిన ఈ రోజున ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకి బడ్జెట్ కేటాయించకుండా, వీళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, అలాగే వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వీళ్ళకి ఏమడుగుతున్నారంటే మా కుటుంబ పోషణ నిమిత్తం సుమారు నెలకి 18,000 రూపాయలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు 90 మందికి ఒక ఆశ అన్నారు, ఈరోజు 900 మందికి కూడా ఒక ఆశా వర్కర్ సరిపోయే పరిస్థితి లేదు. ఈరోజు జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా కార్యకర్తల వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి, అలాగే వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. డైరెక్ట్ సచివాలయాల బదలాయింపు మాత్రం ఆపాలి, అధికారులు వేధింపులు ఆపాలి. ఇవన్నీ డిమాండ్ల మీద ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం బొండి వైఖరి నశించాలని చెప్పేసి ఈ రోజున జిల్లా కలెక్టరేట్ ద్వారా బయలుదేరుతున్న ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడ ఆశా కార్యకర్తలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర నిర్బంధించడం జరుగుతూ ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పాలన చేయాలదలుచుకుంటే మీరు ప్రజలకు ఏమైతే అవసరం చేకూర్చాలో అన్నీ అమలు చేయాలి, అలాగే స్టీవ్ వర్కర్లో పనిచేస్తున్న వీళ్ళకి అన్ని వసతులు కల్పించాలి, రాజకీయ వేధింపు ఆపాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తల్లో ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణపట్నం దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ధర్నా. అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ. వ్యవసాయానికి కరెంటు కోతలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకై చలో కలెక్టరేట్ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఆశాలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.